భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 213 రాష్ట్ర శాసనసభ సమావేశాలు లేనప్పుడు ఆర్డినెన్స్లను ప్రకటించడానికి రాష్ట్ర గవర్నర్కు ఉన్న అధికారాన్ని వివరిస్తుంది. దాని ముఖ్య అంశాల వివరణ ఇక్కడ ఉంది. 1. ఆర్డినెన్స్లను ప్రకటించడానికి గవర్నర్ అధికారం. ప్రకటనకు షరతులు: రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరగనప్పుడు లేదా శాసన మండలి ఉన్న రాష్ట్రాల్లో ఉభయ సభలు సమావేశాలు జరగనప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. తక్షణ చర్య అవసరం. పరిస్థితులకు తక్షణ చర్య అవసరమని గవర్నర్ సంతృప్తి చెందాలి. 2. పరిమితులు మరియు సూచనలు. రాష్ట్రపతి ఆదేశాలు అవసరమయ్యే నిబంధనలు క్లాజ్ ఏ. అదే నిబంధనలతో కూడిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం క్లాజ్ బి. రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్ ఇలాంటి బిల్లును రిజర్వ్ చేయవలసి ఉంటే క్లాజ్ సి. పరిశీలన కోసం రిజర్వ్ చేయబడిన తర్వాత రాష్ట్రపతి అనుమతి లేకుండా ఇలాంటి చట్టం చెల్లదు. 3. ఆర్డినెన్స్ యొక్క ప్రభావం మరియు వ్యవధి. శక్తి మరియు ప్రభావం: రాష్ట్ర శాసనసభ ఆమోదించిన మరియు గవర్నర్ ఆమోదించిన శాసన చట్టం వలె ఆర్డినెన్స్కు సమానమైన శక్తి మరియు ప్రభావం ఉంటుంది. శాసనసభ ముందు ఉంచడం: శాసన మండలి ఉంటే రాష్ట్ర శాసనసభ లేదా ఉభయ సభల ముందు ఆర్డినెన్స్ను తప్పనిసరిగా ఉంచాలి. గడువు: శాసనసభ తిరిగి సమావేశమైన 6 వారాల తర్వాత ఆర్డినెన్స్ పనిచేయడం ఆగిపోతుంది. లేక అంతకు ముందే ఆర్డినెన్స్ను ఆమోదించని తీర్మానాన్ని శాసనసభ ఆమోదించుంటే మరియు శాసన మండలి ఉండి దానిని అంగీకరించుంటే కూడా ఆర్డినెన్స్ పనిచేయడం ఆగిపోతుంది. మరియు గవర్నర్ ఎప్పుడైనా ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవచ్చు. 4. సమయ గణన యొక్క వివరణ. వేర్వేరు పునర్విభజన తేదీలు: శాసనసభ యొక్క సభలు వేర్వేరు తేదీల్లో తిరిగి సమావేశమైతే 6 వారాల వ్యవధి ఆ తేదీల తర్వాతి తేదీ నుండి లెక్కించబడుతుంది. 5. నిబంధనల చెల్లుబాటు. చెల్లని నిబంధనలు: ఆర్డినెన్స్లోని ఏదైనా నిబంధన ముందే చట్టబద్ధమైన చట్టంగా అమలు చేయబడి ఉంటే ఆ నిబంధన చెల్లదు. అయితే పార్లమెంటు చట్టాలకు లేదా ఉమ్మడి జాబితాలోని అంశాలకు సంబంధించి ఇప్పటికే ఉన్న చట్టాలకు విరుద్ధంగా ఉండే ఆర్డినెన్స్ల కోసం రాష్ట్రపతి సూచనలను అనుసరించి జారీ చేయబడిన ఆర్డినెన్స్ శాసనసభ ఆమోదించిన మరియు రాష్ట్రపతి ఆమోదించిన చట్టానికి సమానమైనదిగా పరిగణించబడుతుంది. సారాంశంలో, ఆర్టికల్ 213 రాష్ట్ర శాసనసభ సమావేశాలు లేనప్పుడు అత్యవసర శాసనసభ అవసరాలను పరిష్కరించడానికి ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి సూచనల అవసరం మరియు తదుపరి శాసన ఆమోదం అవసరం ద్వారా తనిఖీలు మరియు విలువలను నిర్ధారిస్తుంది. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 4 గవర్నరు యొక్క శాసన నిర్మాణ అధికారములు ఆర్టికల్ 213 శాసన మండలి యొక్క విరామ కాలములో అధ్యాదేశములను ప్రఖ్యాపన చేయుటకు గవర్నరుకు గల అధికారము. 1. రాజ్యసభ అధివేశనములో నున్నప్పుడు తప్ప లేక రాజ్యములో శాసన పరిషత్తు ఉన్న ఎడల శాసన మండలి యొక్క ఉభయ సదనములు అధివేశనములో నున్నప్పుడు తప్ప ఎప్పుడైనను వెంటనే తాము చర్య తీసుకొనవలసిన పరిస్థితులు కలవని గవర్నరు అభిప్రాయపడినచో ఆ పరిస్థితులను బట్టి ఆవశ్యకమనితోచు అధ్యాదేశములను ఆయన ప్రఖ్యాపన చేయవచ్చును. అయితే ఈ క్రింది పరిస్థితులలో రాష్ట్రపతి నుండి అనుదేశములు లేకుండా గవర్నరు అట్టి ఏ అధ్యాదేశమును ప్రఖ్యాపన చేయరాదు. ఏ అవే నిబంధనలు కలిగియుండు బిల్లును శాసన మండలిలో ప్రవేశపెట్టుటకు ఈ సంవిధానము క్రింద రాష్ట్రపతి యొక్క పూర్వ మంజూరు కావలసియుండెదైనచో లేక బి అవే నిబంధనలు కలిగియుండు బిల్లును రాష్ట్రపతి యొక్క పర్యాలోచన కొరకు ప్రత్యేకించుట ఆవశ్యకమని గవర్నరు భావించి యుండినచో లేక సి అవే నిబంధనలు కలిగియుండు రాజ్య శాసన మండలి యొక్క చట్టము రాష్ట్రపతి పర్యాలోచన కొరకు ప్రత్యేకించబడి ఆయన అనుమతిని పొందియుండిననే తప్ప ఈ సంవిధానము క్రింద శాసనము అమాన్యమై యుండెనిదైనచో. 2. ఈ అనుచ్ఛేదము క్రింద ప్రఖ్యాపన చేయబడిన అధ్యాదేశమునకు గవర్నరుచే అనుమతింపబడిన రాజ్య శాసన మండలి యొక్క చట్టమునకు ఉండునట్టి ప్రాబల్య ప్రభావములు ఉండవలెను. కాని అట్టి ప్రతి అధ్యాదేశము ఏ రాజ్య శాసన సభా సమక్షమున లేక రాజ్యములో శాసన పరిషత్తు ఉన్న ఎడల ఉభయ సదనముల సమక్షమున ఉంచబడవలను
మరియు రాజ్య శాసన మండలి తిరిగి సమావేశమైనప్పటి నుండి 6 వారముల కాలావధి ముగియుగనే లేక ఆ కాలావధి ముగియుటకు ముందే ఆ అధ్యాదేశమును గురించి అననుమోదించు తీర్మానము శాసనసభచే పాస్ చేయబడి శాసన పరిషత్తు ఉన్నచో దానిచే అంగీకరించబడినచో సందర్భానుసారముగా ఆ తీర్మానము పరిషత్తుచే అంగీకరించబడిన మీదట ఆ అధ్యాదేశము యొక్క అమలు ఆగిపోవలను మరియు బి గవర్నరుచే ఎప్పుడైనను ఉపసంహరింపబడవచ్చును. విశదీకరణ: శాసన పరిషత్తు గల రాజ్య శాసన మండలి యొక్క సదనములు వేరు వేరు తేదీలలో తిరిగి సమావేశముటకు ఆహ్వానించబడిన ఎడల ఈ ఖండము నిమిత్తము 6 వారముల కాలావధి తేదీలలో కడపటి దాని నుండి గణింపబడవలెను. 3. రాజ్య శాసన మండలిచే చేయబడి గవర్నరుచే అనుమతించబడిన చట్టములోనున్న మాన్యము కాని ఏదేని నిబంధన ఈ అనుచ్ఛేదము క్రింద అధ్యాదేశములో చేయబడినచో అంతమేరకు ఆ అధ్యాదేశము ప్రభావశూన్యము కావలెను. అయితే పార్లమెంటు చేసిన చట్టమునకుగాని ఉభయ సామాన్య సూచిలో పేర్కొనబడిన ఏదేని విషయమును గూర్చి అస్తిత్వములోనున్న ఏదేని శాసనముకుగాని రాజ్య శాసనమండలి చేసిన ఏదేని చట్టము విరుద్ధముగా నున్నచో దాని పరిణామమును గూర్చి తెలుపు ఈ సంవిధాన నిబంధనల నిమిత్తము ఈ అనుచ్ఛేదము క్రింద రాష్ట్రపతి అనుదేశములనుసరించి ప్రఖ్యాపన చేయబడిన అధ్యాదేశము రాష్ట్రపతి పర్యాలోచనకే ప్రత్యేకించబడి ఆయన అనుమతిని పొందిన రాజ్య శాసనమండలి చట్టముగా భావింపబడవలెను. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ 6 ద స్టేట్స్ చాప్టర్ 4 లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ద గవర్నర్ ఆర్టికల్ 213 Power of Governor to promulgate ordinances during recess of legislature. 1. If at any time, except when the legislative assembly of a state is in session, or where there is a legislative council in a state, except when both houses of the legislature are in session, the Governor is satisfied that circumstances exist which render it necessary for him to take immediate action, he may promulgate such ordinances as the circumstances appear to him to require, provided that the governor shall not, without instructions from the president, promulgate any such ordinance if a bill containing the same provisions would under this constitution have required the previous sanction of the president for the introduction thereof into the legislature, or b he would have deemed it necessary to reserve a bill containing the same provisions for the consideration of the president, or c an act of the legislature of the state containing the same provisions would under this constitution have been invalid unless, having been reserved for the consideration of the president, it had received the assent of the president. 2. An ordinance promulgated under this article shall have the same force and effect as an act of the legislature of the state assented to by the governor, but every such ordinance a shall be laid before the legislative assembly of the state, or where there is a legislative council in the state, before both the houses, and shall cease to operate at the expiration of 6 weeks from the reassembly of the legislature, or if before the expiration of that period a resolution disapproving it is passed by the legislative assembly and agreed to by the legislative council, if any, upon the passing of the resolution or, as the case may be, on the resolution being agreed to by the council, and b may be withdrawn at any time by the governor. Explanation: where the houses of the legislature of a state having a legislative council are summoned to reassemble on different dates, the period of 6 weeks shall be reckoned from the later of those dates for the purposes of this clause. 3. If and so far as an ordinance under this article makes any provision which would not be valid if enacted in an act of the legislature of the state assented to by the governor, it shall be void, provided that for the purposes of the provisions of this constitution relating to the effect of an act of the legislature of a state which is repugnant to an act of parliament or an existing law with respect to a matter enumerated in the concurrent list, an ordinance promulgated under this article in pursuance of instructions from the president shall be deemed to be an act of the legislature of the state which has been reserved for the consideration of the president and assented to by him.